హలో వెల్కమ్ టు టీవీ తారక్ వారికి బుద్ధి చెప్పాడు సీఎం పదవి సూట్ అవ్వద్దని బాలయ్య నాతో చెప్పారు అంటున్న వైసీపీ నేత వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెంగల వెంకట్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టారని ఆరోపించారు ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నానా కుటుంబానికి బుద్ధి చెబుతారని చెంగల వెంకట్రావు జోష్యం చెప్పారు గతంలో తాను నందమూరి బాలయ్యతో మాట్లాడిన అంశాలను వెంకట్రావు ప్రస్తావించారు నేను బాలయ్యతో మాట్లాడాను ఫ్లైట్లో పక్క పక్కనే కూర్చుంటే నందమూరి అభిమానిగా నా మనసులో మాట చెప్పాను నందమూరి ఇంటివారిగా మీరు ముఖ్యమంత్రి అవ్వాలని నా కోరిక అని బాలయ్యను అడిగినట్లు వెంకట్రావు చెప్పుకొచ్చారు అయితే అప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదని చెప్పారు అది మన మెంటాలిటీకి సూట్ సూట్ అవ్వదులేండి అంటూ సమాధానం ఇచ్చినట్లు చెప్పారు ఆ తర్వాత ఓసారి జూనియర్ ఎన్టీఆర్ తన ఆఫీస్కు వచ్చిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించానని వెంకట్రావు అన్నారు నా వీపు మీద మచ్చ చూడు నా చేతిలో జాతకం చూడు నాకు సీఎం అయ్యే యోగం ఉంది అని చెప్పుకొచ్చారు ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ఏ నిలబడతారని ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారన్నారు చెంగల వెంకట్రావు చెంగల వెంకట్రావు గతంలో నిర్మాతగా కూడా పనిచేశారు చాలా హిట్ సినిమాలను తీశారు బాలయ్యతో చేసిన సమరసింహారెడ్డి మూవీ సూపర్ హిట్ అయ్యింది అప్పటి నుంచి నిర్మాత చెంగల్ రావుపై బాలయ్యకు ప్రత్యేక అభిమానం ఉంది ఆయన సిఫార్సుతోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు అంతేకాదు చెంగల వెంకట్రావు గతంలో ఎన్టీఆర్తో తో నరసింహుడు అనే మూవీ కూడా తీశారు ఇప్పుడు చెంగల వెంకట్రావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయినాయి ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం జిఆర్టీవీ ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ